హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు, మీరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అనేది. సో ఒకసారి మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే, ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు బొప్పాయి అండ్ అరటిపండు తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, అన్యూజెస్ ఏంటి, సో వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎండ్ వరకు చూడండి. చాలామంది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ బొప్పాయి తింటే సమ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అంటారు. అండ్ అరటిపళ్ళు తీసుకోవడం వల్ల అది యూజా అన్యూజా అని చాలామందికి మైండ్లో డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయండి ఈ వీడియోలో. ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మోటివేషన్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది, గ్రో అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ అండి ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్కి, చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే చాలామంది ఏంటంటే గర్భంతో ఉండేటప్పుడు బొప్పాయి తింటే గర్భస్రావం జరిగి అంటే బ్లీడింగ్ అవుతుందని భయపడుతూ ఉంటారు. అది మినిమం 6th month వరకు కూడా మనం అవాయిడ్ చేయాలండి బొప్పాయిని. 6th month వరకు బొప్పాయిని అవాయిడ్ చేస్తే మనకి గర్భస్రావం అనేది, మనకి మిస్క్యారేజ్ అనేది అవ్వదు, కొంతవరకు కంట్రోలింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మన 7th, 8th, 9th అంటే మనకి లేబర్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయో, లేబర్ ఎప్పుడు వస్తుందో ఆ ముందు 1 month or 2 months ముందు అయితే మనం యూజ్ చేయడం వల్ల మనకి లేబర్ పెయిన్స్ అనేది ఎక్కువగా వచ్చేదానికి థాట్ పడుతుంది పపాయ అనేది. సో ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ అనేది మనం ఈ పపాయని అవాయిడ్ చేసి అండ్ లాస్ట్ థర్డ్ ట్రైమిస్టర్ నుంచి మనం యూజ్ చేస్తే మనకి బెనిఫిట్ అండి. ఎందుకంటే లేబర్ అనేది ప్రేరేపించడానికి యూజ్ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే లేబర్ ప్రేరేపించడానికి కోసం కొంతమంది కొత్తిమీరని స్మెల్ చూడడం, పుదీనా స్మెల్ చూడడం, వాటర్ యూజ్ చేయడం, డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తుంటారు కదా. అలా యూజ్ చేయకుండా ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లేబర్ అనేది ఎక్కువగా పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో మనకి ఆ రకంగా లాస్ట్ ట్రైమిస్టర్లో యూజ్ అవుతుంది ఈ పపాయ. సో ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ అవాయిడ్ చేసి లాస్ట్ ట్రైమిస్టర్ అనేది యూజ్ చేయండి. అలాంటి భయం కూడా లేదు అండ్ మిస్క్యారేజ్ కూడా అవ్వదు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా రాదండి. అండ్ బనానాకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది ప్రెగ్నెన్సీలో 4th month నుంచి 9th month వరకు ఏంటంటే కొంతమంది షుగర్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే ఈ షుగర్ యాడ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే బిడ్డకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏంటంటే మీరు ఫస్ట్ వన్ బనానా మీరు తీసుకునే ముందు ఏంటంటే ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, షుగర్ టెస్ట్ అనేది. షుగర్ టెస్ట్ చేసుకుని మీకు షుగర్ నార్మల్గా సాధారణ స్థాయిలో ఉంది అంటే మీరు బనానాని ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచే యూజ్ చేయొచ్చండి. ఇన్ కేస్ మీకు ఏమైనా షుగర్ కానీ ఏమైనా వెయిట్ గెయిన్ అంటే నార్మల్ వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ ఉన్నా సరే, షుగర్ ఉన్నా సరే మీరు బనానా అనేది అవాయిడ్ చేయాలి. బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బనానా తీసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుందంట. అండ్ వెయిట్ కూడా బేబీ వెయిట్ కూడా చాలా ఎక్కువ గ్రోతింగ్ అనేది ఉంటుంది. అండ్ సర్వేలో కూడా దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో ఏంటంటే మీరు వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్నా షుగర్ మీ బాడీలో ఏమైనా యాడ్ అయినా ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు మీరు అనేది ఇది అరటిపండుని అనేది అవాయిడ్ చేయాలి. అండ్ మీకు ఇన్ కేస్ ఎలాంటి షుగర్ కానీ వెయిట్ నార్మల్ స్థాయిలో ఉన్నా సరే మీరు బనానా తీసుకోవడం వల్ల బేబీ హెల్దీగా ఉంటుంది, గ్రోత్ అనేది ఎక్కువగా అంటే బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు 9th month వచ్చేసరికి చాలామందికి ఏంటంటే బేబీ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, తక్కువగా ఉండడం వల్ల లో బర్త్ బేబీ అనేది పుట్టొచ్చు. సో అలా కాకుండా నార్మల్గా మీ హెల్త్ అంతా ఓకే అన్న వాళ్ళు ఎలా అంటే ఈ బనానా యూజ్ చేయొచ్చు. సో చెప్పాను కదండి బనానా ఎలా తీసుకోవాలి. అండ్ పపాయ అయితే చెప్పాను కదా లాస్ట్ ట్రైమిస్టర్ అయితే యూజ్ చేయండి, లేబర్ పెయిన్స్ ఎక్కువగా వచ్చేలా అవుతుంది. సో ఈ రెండు తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటో అన్యూజెస్ ఏంటో మీరే తెలుసుకున్నారు. అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ కదా వచ్చింది. బాయ్.